ఈరోజు ఈరోజు శుభదినం మనకు ఈరోజు ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించిన ఈ ములుగు ఇన్చార్జి గిరిజన శాఖ మంత్రివర్యులు సోదరి సత్యవతి రాతోడ్ గారికి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మన ఉత్సాహపరుస్తున్న ఉత్సాహవంతుడు డైనమిక్ లీడర్ కేటి రామారావు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలపాలి. మరో అతిథిగా వచ్చిన హోమ్ మినిస్టర్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కవిత గారికి పల్ల రాశిరెడ్డి గారికి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి అదే తిరిగా కలెక్టర్ గారికి వైస్ చైర్మన్ నాగజ్యోతి గారికి శ్రీనివాసరెడ్డి గారికి ఎమ్మెల్సీ సీతారాం నాయక్ గారికి సతీష్కు ప్రకాష్కు వాసు గోవింద నాయక్ చాలా మంది కార్పొరేషన్లు వచ్చారు చైర్మన్లు వచ్చారు జెడ్పీ చైర్మన్లు వచ్చారు అర్చన కలెక్టర్లు జిల్లా అధికారులు మండలం నుంచి వచ్చిన ఎంపీపీలు జెడ్పీటీసీలు సొసైటీ చైర్మన్లు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ ముఖ్య నేతలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్న మీ అందరికీ అధికారులకు పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకుముందు కవిత గారు చెప్పారు, దయచేసి నేను ములుగు ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా, నాకు చాలా ఊర్లు తెలుసు, చాలా మంది పెద్దలందరూ కూడా తెలుసు, నేను వాళ్ళందరినీ కూడా గుర్తు పెడతా. కానీ ములుగు నియోజకవర్గం ఎవరి జమాన్లో పెరిగింది, ఎవరి జమాన్లో దీన్ని అభివృద్ధి అయింది అనేది మనం రివ్యూ చేసుకోవాలి. అంతకుముందు ఎట్లా ఉండేది, ఏదన్నా మండలానికి ఏటున్న ఆహారం పోవాలన్నా గోసే, వెంకటాపురం పోవాలన్నా గోసే, పసరకు పోవాలన్నా గోసే, మంగపేట పోవాలన్నా గోసే, ఏ పరిస్థితిలో ఉండేది, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏ రూపంగా అభివృద్ధి చెందిందనేది మనం రివ్యూ చేసుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, పొరపాటు చేశాం ఒకసారి మళ్ళా పొరపాటు చేయొద్దు. మీరందరూ కూడా కేటీఆర్ గారికి ఇంతకుముందే చెప్పాను, మొన్న అంతకుముందేదో పొరపాటు చేసినట్టు అనుకుంటున్నారేమో, మొన్న కవిత ఎన్నికల్లో పట మీకు 33,000 లీడ్ తీసుకొచ్చి చూపెట్టిండు, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా గెలిపించారని కూడా చెప్పాను. ములుగు ప్రజలు ఏదో సందర్భాల చేశారు, కానీ ములుగు ప్రజలంతా మంచి నాయకులు కార్యకర్తలు ప్రజలు ఎవరు ఉండరని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ములుగు ప్రజలు నాకు తెలుసు, ఏదో గాలికి మాట్లాడటం వల్ల మాటలు వినరు, వింటారు, విన్నట్టే యాక్షన్ చేస్తారు, కానీ కొట్టే కాడ కొడుతూనే ఉంటారు వాళ్ళు. చాలా మంది షోపుటబుల్ చేస్తారు, ఆ షోపుటను కూడా నమ్మరు. నేను ఒకటే అంటున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినంత, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినంత అభివృద్ధి ఎక్కడైనా ఉన్నదా? గతంలో మన మంచిల కోసం ఇబ్బంది పడేది, ములుగు నియోజకవర్గంకి వస్తే తండలలో పోతే కుండలు బిందలతోటి ఎదురయ్యేది. ఏ తండలన్నా ఇప్పుడు కుండలు బిందలు ఎవపడుతున్నాయా? మోసి 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 అవస్థ పడ్డారు. చిన్న 10 ఇళ్ల కాడ కూడా వాటర్ ట్యాంక్ కట్టించి గోదావరి నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా? ఒకసారి గుండె మీద ఆలోచించండి. ఈరోజు మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మీ పక్కనే ఛత్తీస్గఢ్ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం పరిపాలించే ఛత్తీస్గఢ్ ఉన్నది, ఆడి గోత చూస్తే తెలుస్తుంది, నీళ్ళ కుండలు బిందలతో ఆడ కొట్టుకుంటారు. నీళ్ళు కరెంటు లేక వస్తాడు, పక్కనే మహారాష్ట్ర ఉన్నది, మహారాష్ట్రలో మన మన తెలంగాణ ఏరియాల 2 గుంటలు 3 గుంటలు కొని బోర్ వేసుకొని 24 గంటలు మహారాష్ట్రలు బాధిస్తుంటారు. ఆడొచ్చేది 6 గంటలు, ఛత్తీస్గఢ్లో వచ్చేది 6-7 గంటలు, వాళ్ళ కరెంటు ఉన్నా అయ్యారు. ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం 24 గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. అదే 5 గంటల కరెంట్ ఇచ్చి మీటర్లు పెట్టేసులు చేస్తాడు, 20,000 30,000 అవుతుంది. అదే 24 గంటల కరెంటుకు మీటర్లు పెడితే మొన్న లెక్కేసినాం 120,000 అవుతుంది. ఒక్క రైతు 120,000 కట్టగలుగుతాడా?
అని ఫ్రీగిచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి చెయ్యని పనులను మరి మీ కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు ములుగులో ఓడన పట్టించుకున్నాడా ఏ తండ్రన బాగు చేశాడా ఏ గుడవన బాగుపడ్డదా ఆ రోజు మేడారం జాతర జరగాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా మేడారం జాతర ఎంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నావు ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకోవాలి ఆ జాతరకి ఎన్ని తిల డబ్బులు కేసీఆర్ గారు ఖర్చు పెట్టి ఒక రాష్ట్ర పండుగగా మేడారం జాతర చేసిన మహానుభావుడు కేసీఆర్ కాదా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి ములుగు జిల్లా ఏంది ములుగు జిల్లా ఏటు నాగరపల్లి వరంగల్ పోవాలంటే ఎంత అవస్థా ములుగోలు వరంగల్ పోవాలంటే ఎంత అవస్థా ఆ వరంగల్ జిల్లాను తీసుకొచ్చి ములుగు జిల్లాలో పెట్టి ఇలా కేటీఆర్ చేతులతోటి 63 కోట్ల తోటి పెద్ద బిల్డింగ్ కట్టించిన నాయకుల్ని గట్టిగా అభినందించాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదే మన హరీశ్రావు గారు వచ్చి మెడికల్ కాలేజ్ మన మీకు గిరిజనులు గాని ఆదివాసులు గాని పేదవాళ్ళు గాని వరంగల్ ఎంజీఎం పోవాలంటే ఇబ్బంది వరంగల్ హాస్పిటల్ లస్ ఉంటది ములుగుల గట్టించిన మహానుభావుడు కేసీఆర్ గారు మర్చిపోదామా ఇవన్నీ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మరి కాంగ్రెస్ పరిపాలనలోపట ములుగులు ఒక తట్టెడు మట్టి పోశారా మరి మీరు ఏం చేశారు ఇయాల వచ్చి ఇది కాలేదని మాట్లాడుకుంటాడు కానీ మీరు చేసింది ఏంటి 75 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా ఎన్నో విధాల ఆదుకుంటున్న మరి కేసీఆర్ గారిని మర్చిపోదామా ఇలా అదే కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలల్లో 600 ఇస్తో పెన్షన్ మన దగ్గరనే దేశంలో ఎక్కడ లేనిదిగా 2000 ఇస్తున్నాడు పక్కన ఛత్తీస్గఢ్ ఉన్నది ఎకరానా గారు ఒక రైతుకు 2000 ఇస్తారు రైతు బంధు మనం ఎకరానా 10000 ఇస్తున్నాం వాళ్ళు అంటారు మేము కూడా ఇస్తామని మరి మొదలు ఛత్తీస్గఢ్లో ఇచ్చి చూపెట్టు నువ్వు పరిపాలించే రాష్ట్రాలలో ఇచ్చి చూపెట్టు అప్పుడు నమ్ముతారు నువ్వు కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలలో 24 గంటలు కరెంటు రైతు బంధీజి రైతు బీమా ఇయ్యి ఒడ్డుకొన్న రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మీ ఏటు నాగరపల్లి తెలిసే ఉంటది ఛత్తీస్గఢ్లో ఎక్కడాన 10 క్వింటాలే కొంటారు వాళ్ళు మిగతా అన్ని ఒడ్లు బయట అమ్ముకోవాలి ఎక్కడ 10 క్వింటాలే పడితే ఒడ్లు 30-40 క్వింటాలు పడతాయి మరి రైతు నాశనం కాడా మరి అదే ఛత్తీస్గఢ్లో వాళ్ళు కొనరు వాళ్ళు దొంగతనంగా ఏటు నాగర తాడువై తీసుకొచ్చి అమ్ముతా అంటే మా ఎస్పీ గారు కలెక్టర్ గారు 100 లారీలు పట్టుకున్నాం మొన్న 1400 క్వింటా అమ్ముతాడు 1400 క్వింటా అమ్మితే రైతు బాగుపడతాడా అదే రాష్ట్రాల వాళ్ళ రాష్ట్రాలలో ఒడ్లు కొనరు మన రాష్ట్రంలోకి వచ్చి కల్లాల దగ్గరికి వచ్చి ఒడ్డుకొని అంటారు నాకు ఒక శాస్త్రం గుర్తుకొస్తుంది మా కేటీఆర్ గారు కూడా అంటారు అప్పుడప్పుడు ఏ జైలుకి పోయిందట వాడు వాడు జడ్జి ఆయన జడ్జి గారు శిక్షిస్తాడు నీకు శిక్షిస్తానా ఊరు శిక్ష ఆఖరు కోరిక ఏందో కోరుకో అని అంటారు సార్ నేను అయ్యవలేను సార్ నాకు శిక్ష చేయద్దని వాడు మొక్కుతాడు అయ్యవల్ చంపే వాడు జైలుకి వచ్చింది ఇలా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి వాళ్ళ రాష్ట్రాలలో చేయరు వాళ్ళు నాశనం చేసిన వాళ్ళు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు ఇస్తుంటారు కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుండాలి వాళ్ళకు కేసీఆర్ గారు చేసేటి కేటీఆర్ గారు చేసేటి ఇలా అద్భుతాలు నేను 7 సార్లు గెలిచాను వివిధ పార్టీలో ఉండొచ్చు కానీ కేసీఆర్ గారు చేసినంత ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయలే ఏ నాయకుడు చేయలే కేసీఆర్ గారు ద్రోహం చేసే పరిస్థితిలో ఎవరు ఉండొద్దు నేను కేటీఆర్ గారికి హామీ ఇస్తున్నాం మీరిక్కడ ఎవరిని పెట్టినా మళ్ళా 32,000 మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత మా అందరిది దీంతో ఏ డోకా లేదు అనుమానం పడకుంది అందరూ యూనిట్ గా ఉంటారు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కేసీఆర్ గారు రుణం తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞత ఇంకా చాలా మాట్లాడాలనుకున్నాగా ఇంకా చాలా ఉన్నారు పెద్దలు